ఏమన్నా ఊపున్న సాంగ్స్ ఉన్నాయా మరొకటి ఊపున్నదంటే కాలేజీ పోరగాండ్లు మావా భలే కత్తర్ నాకు గుంటారు రా వినరు చెప్పే దీవినరు మావా పైలు మాన్లమంటారు మావా బటను ఇరు ఎగరేస్తారు మమ్ము మించినోడు లేడు ఎవ్వడంటాడు వేటింగులు రాగింగులు రోమింగులు చేస్తారు పరువుత సంగతి ఎవ్వడు గమనించడు అరే మామా లల్లి అరే మామాగా పోరి చూసే మళ్ళీ అరే మామా నేను ఆగలేను వారి కాలేజీ మావా కాలేజీ కాలేజీ పోరగాండ్లు మావా భలే కత్తర్ నాకు గుంటరు రా మావా చెప్పేది వినరు రవై మావా మేము పైలు మాండ్లమంటారు రా మావా ఒక్కొక్కరు ఎట్లుంటారంటే ఎంపీసీ ఎత్తుపోరి మావా ఏదోలా జుత్తదిరా రామ అరే బై పొట్టి పోరి మామా నన్ను భయం తోటి జుత్తదిరా రామ సిసి ల పోరి మామా నన్ను సిగ్గుతోటి తోటి జుత్తదిరా రామ పోరి మామా ఏదో వెనక మళ్ళీ జుత్తదిరా రామ జిక్కులు మా జిక్కులన్నో చేసారా ఈ పోయిందిరా మా ఏంది అరమా ఆ పోరి చూసే మళ్ళీ నేను నేనాగలేను అరే కాలేజీ మామా కాలేజీ కాలేజీ పోరగండు మా వాళ్ళ కత్తర్ నాకు గుంటారు అందాల పరంజీ అంటారు హైదరాబాదు బోధవరం అంటాడు వాడు హైదరాబాదులో హైమాక్స్ అంటాడు దాంట్లో ఫస్ట్ సినిమా చూద్దాం అంటాడు వీడు రోజలు లైఫ్ న రాయలంటాడు వీడు రోజలు లైఫ్ న రాయలంటాడు ఎవడ చేసే శికారులు కాలేజీ మా కాలేజీ అరే కాలేజీ పోరగాళ్ళు మామా భలే కత్తర్ నాకు గుంటరు రామా చెప్పేది వినరు రవై మావా మేము పైలు మాలమంటారు మామా ఇప్పుడున్న పొరగాళ్ళు అంతా గంటే ఉన్నారు కాబట్టి ఒకళ్ళు ఇద్దరు మంచి వాళ్ళు ఉంటారు మనం మళ్ళా వాళ్ళ మనోభావాలు తెలియదు నేను ఒక కామెడీ కింద రాసుకునే బాధ అంటే కామెడీ కామెడీయే కానీ ఇప్పుడు జరుగుతున్నది గదే కదా వేసుకుంటారు చెప్పాలని పోతారు కాలేజీకి అటెండెన్స్ ఏదైనా సినిమా పడితే కొత్తగా చూడాలి షికారులు కొట్టాలి మళ్ళీ ఇంటికి పోవాలి ఏం బిడ్డ అంటే ఏం రాలే పాటల మీద జీవనం కొనసాగిస్తురా లేకపోతే ఇంకా సైడ్ కు ఏమన్నా చేస్తు నేను వృత్తి రీత్యా టీచర్ టీచర్ హై స్కూల్లో లో పిఇటి గా పనిచేస్తున్నా ఇప్పుడు ప్రస్తుతం ఇక నా ఆ స్కూల్లో చేసుకుంటూనే నాకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఒక పాట రాసుకొని ఇక పాట ద్వారా జీవనం గడుపుతున్నా దాదాపుగా నేను రాసిన పాటలలో ఒక ఇరవై ఇరవై ఐదు దాకా అంటే ఇంకా హిట్ అనేది కాదు దాదాపు ఒక నాలుగు సాంగ్స్ మాత్రమే రిలీజ్ అయినాయి అన్ని రిలీజ్ కానీ పాటలే నేను ఇప్పుడు వాడినే వెళ్ళా రిలీజ్ కానీ రిలీజ్ కానీ పాటలు రికార్డింగ్ అయినాయి రికార్డింగ్ అయినాయి రికార్డింగ్ అయి రిలీజ్ అవ్వలేదు కొన్ని కొన్ని స్టూడియోల నడుస్తున్నాయి ఇంకా షూటింగ్స్ నడుస్తున్నాయి చేద్దామన్నా అని చెప్పేసి అంటున్నారు అంటే మీరు రాసిన దానికి ఏమన్నా తీసుకుంటారా లేకపోతే రాసిస్తే కూడా మీకు జీవనం కొనసాగదు కదా అవును ఎట్లా అంటే చాలా మందికి ఫస్ట్ అయితే ఉట్టిగానే ఇచ్చిన రోజులు ఉన్నాయాక తర్వాత నేను ఎందుకు ఉట్టి గీయాలి చాలా మంది ఉట్టిగా ఏమి ఇస్తలేరు అంటే నన్ను చాలా కించపరిశ్రోళ్ళు ఉన్నారు ఏ వీడేం రాస్తాడు వీడేం పాడతాడులే అని చెప్పి కించపరిశ్రోళ్ళు ఉన్నారు కానీ వాళ్లకు దీటుగా అంటే నాతోనే కూడా టాలెంట్ ఉంది అని చెప్పేయడం నేను రాయడం ద్వారా ఇప్పుడు దాదాపుగా ఒక అంటే కొన్ని ఛానళ్ళు బట్టి ఇస్తున్నారు డబ్బులు మినిమం అయితే పేమెంట్ ఒక ఫైవ్ థౌసండ్ దాకా ఇస్తున్నారు త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ దాకా ఇస్తున్నారు ఇంకా ఎక్కువ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవ్వలేదని కాదు దాదాపుగా ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు అంటే లిరిక్ నచ్చి అన్న మేము తీసుకుంటాం వాళ్ళు చాలా మంది ఉన్నారు కొన్ని కొన్ని స్టూడియోల అట్లా నడుస్తున్నాయి ఇంట్లో ఏమంటారు పాటలు మీ పిల్లలు మా భార్య అయితే చాలా హ్యాపీ ఇంట్లో పాడమంటదా లేకపోతే సేమ్ మీరు అన్నట్లే డైలాగ్ అంటది ఊకే ఎందుకు అంటే తనకు చానా ఇష్టం పాటలు అంటే అంటే ఉంటది ఇంకా పిల్లల్ని పట్టించుకోవాలి మిమ్మల్ని చూసుకోవాలి ఆ పని చేసుకుంటా ఉంటే నువ్వు పాటలు ఊక విన కొద్దీ ఎంతగానో వినబుద్దు అవుతుందా అంతే కానీ బాగా సపోర్ట్ చేస్తారు బాగా సపోర్ట్ చేస్తారు